अंदर म्यूट चेयाले ओके ओम अज्ञानातिमिरांधस्य अज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यक्षा कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे नमो विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे श्रील प्रभुपाद की जय। हरे कृष्णा एवरीवन मनम ई रोजटि क्लास स्टार्ट चेसुकुंदाम लास्ट एक्चुअल गा मनमु ఫస్ట్ నుంచి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మీరు ఇలా మధ్యలో మధ్యలో మ్యూట్ అన్మ్యూట్ చేయొద్దు, మాట్లాడొద్దు. యా మనము ఒకసారి రివ్యూ చేసుకుందాము ఏం చేసాము మనము. అసలు ఇప్పుడు నేను ప్రేయర్స్ చేశాను కదా, మీకు నాకు స్లైడ్ షో కనిపిస్తుందా మీ అందరికి? Yes ma'am. Yes ma'am. Okay. సో ఇవన్నీ మనం నేను ఇప్పుడు ప్రేయర్స్ ఇవన్నీ చేశాను. ఈ స్లైడ్ లో అబ్బాయిలు ఎలా దండం పెట్టాలి, అమ్మాయిలు ఎలా దండం పెట్టాలి ఉంది, చూసారా? అబ్బాయిలు అయితే పూర్తిగా అలా పడుకొని దండం పెట్టాలన్నట్టు, అమ్మాయిలు అయితే ఇలా ఆ పిక్చర్ లో చూపించినట్టు దండం పెట్టాలి. ఈ రోజు మనం కూర్మావతారం చేస్తాము, కానీ దానికంటే ముందు విల్ డూ సమ్ రీక్యాప్ వాట్ వి డిడ్ లాస్ట్ వీక్. యాక్చువల్ గా మనము ఎందుకు నేర్చుకుంటున్నాము ఈ కృష్ణ గురించి కానీ ఈ అవతారాల గురించి కానీ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? బికాస్ మనం ఎప్పుడైనా కానీ సూపర్ హీరో గురించి తెలుసుకోవాలనుకుంటాం కదా. మనకు ఒక ఫాలో అవ్వడానికి ఒక సూపర్ హీరో లాంటి వాళ్ళు ఉంటే ఐ వాంట్ టు బికమ్ లైక్ హిమ్, ఐ వాంట్ టు బీ లైక్ హిమ్, ఐ వాంట్ టు రీచ్ హిమ్, ఐ వాంట్ టు సీ హిమ్ అని మనకు ఒక కోరిక కలుగుతుంది. అందుకోసానికి రియల్ సూపర్ హీరోస్ ని మనము తెలుసుకోవాలనుకుంటాము. మనకు తెలిసింది కదా రియల్ సూపర్ హీరో కృష్ణ అని తెలిసింది మనకి, అవునా? సో మనం ఇది కూర్మ ఈ కృష్ణ యొక్క దశావతారాలు తెలుసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో దశావతార అందుకోసానికని మనం నేర్చుకుంటాం అన్నట్టు. ఈ సూపర్ హీరో గురించి తెలుసుకోవాలని మనము సిక్స్ ఆపులెన్సెస్, కృష్ణకున్న సిక్స్ ఆపులెన్సెస్ నేర్చుకున్నాం. ఆల్ రిచెస్, ఆల్ స్ట్రెంగ్త్, ఆల్ బ్యూటీ, ఆల్ ఫేమ్, ఆల్ నాలెడ్జబుల్ అండ్ ఆల్ రినన్సియేషన్. దీస్ ఆర్ ద సిక్స్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ. అవి అందుకోసమే హీస్ ద రియల్ సూపర్ హీరో అని తెలుసుకున్నాం. అందుకోసమే మనము ఆయన అవతారాల గురించి కూడా తెలుసుకున్నాం. అసలు ఎందుకు వస్తాడు కృష్ణ కిందికి? వాట్ ఆర్ ద త్రీ రీజన్స్ దట్ హీ విల్ కమ్ టు ద ఎర్త్? ఏంటవి త్రీ రీజన్స్ కృష్ణ ఎందుకు వస్తాడు కిందికి ఎర్త్ మీదకి?
టు సేవ్ గుడ్ పీపుల్ ఫస్ట్ వన్ ఇస్ టు సేవ్ ద గుడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్ యాస్ ద పనిష్ ద బ్యాడ్ పీపుల్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ వెరీ నైస్ టు రీఎస్టాబ్లిష్ ద ధర్మ. సో అలాగా వచ్చాడు అన్నట్టు. ఊరికి ఒకటే రూపంలో వస్తే అందరికి గుర్తుండదు అనేసి డిఫరెంట్ రూపంలలో వస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఏ అవతారాన్ని చూసినా నన్ను గుర్తు పెట్టుకుంటారు అనే ఒక రీజన్ కోసానికి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో కూడా అవతరించాడు అన్నట్టు. మళ్ళీ వాటర్ లో ఫిష్, లాస్ట్ టైం మత్స్య అవతారం నేర్చుకున్నాం కదా, మీన అవతారం. దాంట్లో డీమన్ ఎవరు, డీమన్ పేరేంటి? హయగ్రీవ మాతాజీ. యా, ఆ డీమన్ నేమ్ హయగ్రీవ. ఆ హయగ్రీవ ఏం చేశాడు? ఎస్, వేదాలని, బ్రహ్మ దగ్గర నుంచి వేదాలని దొంగిలించి ఎక్కడ తీసుకెళ్లాడు? సముద్రంలోకి వెళ్ళి దాచేశాడు. అప్పుడు సముద్రంలో ఇప్పుడు సముద్రంలో వెళ్ళాలంటే ఏ షేప్ ఆఫ్ బాడీ మంచిగా ఉంటది? బోర్డ్ లాగా వస్తే బాగుంటుందా? ఓషన్ లో వాటర్ లో వెళ్ళడానికి ఫిష్ లాగా వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అదే బోర్డ్ లాగాను లేదంటే డిఫరెంట్ గా ఒక యానిమల్ లాగా వస్తే బాగోదు కదా చూడడానికి. అందుకోసానికి వాటర్ లో ఉండడానికి మంచిగా మత్స్యావతారం అయితే చాలా బాగుంటుంది అనేసి కృష్ణయ్య అలా మత్స్యావతారంలో వచ్చాడు అన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఏమో వేదాలను కాపాడాడు, ఇంకా ఒక సత్యవ్రత అనే కింగ్ ని ఆయన ఆయన చేసే డివోషనల్ సర్వీస్ కి నచ్చి ఆయనకు కూడా కనిపించాలనేసి ఆయనకు కూడా హెల్ప్ చేయాలనేసి వచ్చాడు. అవునా, అందరికి వినిపిస్తుంది కదా. ఏమన్నా మీ కంప్యూటర్ లో ఏమన్నా సౌండ్ ప్రాబ్లం ఏమో ఒక్కసారి చెక్ చేసుకున్నానా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర్మావతారం. ఓకే, కూర్మావతారం అంటే హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టర్టిల్, ద హ్యూజ్ టర్టిల్ ఫార్మ్. ఓకే, ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను మీకు. అసలు కూర్మావతారం ఎందుకు తీసుకున్నాడు? కూర్మావతారంలో మత్స్యావతారంలోనేమో ఫస్ట్ దేమో టు ప్రొటెక్ట్ ద వేదస్ ఫ్రమ్ హయగ్రీవ డీమన్ అండ్ టు రెసిప్రోకేట్ విత్ కింగ్ సత్యవ్రత. ఇప్పుడు కూర్మావతారంలో ఎందుకు తీసుకున్నాడు అంటే, వాట్ ఈస్ ద రీజన్, మెయిన్ రీజన్ బిహైండ్ కూర్మావతార ఇస్ టు హెల్ప్ డీమన్స్ అండ్ డెమిగాడ్స్, అంటే దేవతలను ఉన్న దానవులకి హెల్ప్ చేయడానికి వచ్చాడు కూర్మావతారంలో. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. అయితే ఒక ముని ఉన్నాడు, ఆయన పేరు దుర్వాస ముని. దుర్వాస ముని చాలా చాలా తపస్సు చేసి ఆయనకి చాలా చాలా పవర్స్ ఉంటాయి అన్నట్టు. కానీ ఆయనకి ఈ తపస్సుతో వచ్చిన బలంతో ఆయన కొద్దిగా కోపం కూడా ఉంటుంది. అందరు ఒకటేలా ఉండరు కదా. ఈ దుర్వాస ముని చాలా గ్రేట్ అన్నట్టు, చాలా చాలా తపస్సు చేసి, దేవుడు అంటే కృష్ణ అంటే విష్ణు అంటే చాలా భక్తి, చాలా తపస్సు చేసి చాలా చాలా సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆయనకి ఒక పెద్ద చాలా పవర్స్ ఉన్నాయి, చాలా చాలా పవర్స్ ఉన్నాయి అన్నట్టు దుర్వాస మునికి. అయితే ఆయన ఒకసారి ఇంద్ర దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు తెలుసు కదా అందరికి, స్వర్గంలో ఉంటాడు ఇంద్రుడు. ఇంద్ర దగ్గరికి వెళ్ళి ఆయన మెడలో ఒక పూలమాల ఉన్నది. అప్పుడు దుర్వాస ముని మెడలో పూలమాల ఉంది. అయితే ఇంద్రకి ఇదిగో తీసుకో అని చెప్పేసి బ్లెస్సింగ్ లాగా, ఎవరైనా ఇప్పుడు మనకి దేవుడి దగ్గర నుంచి ఇట్లా పూలమాల ఇస్తే మనము కళ్ళకద్దుకొని దగ్గర పెట్టుకుంటాం కదా, అదొక బ్లెస్సింగ్ అన్నట్టు, ఆశీర్వాదం లాగా. అలా దుర్వాస ముని కూడా ఇంద్రకి ఆ పూలమాల ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ పూలమాలతో ఏం చేయాలో తెలియక ఆయన ఐరావతంకి ఇచ్చాడు. ఆయన దగ్గర ఒక వైట్ ఎలిఫెంట్ ఉంటుంది, దాని పేరు ఐరావతం, అదో డిఫరెంట్ ఎలిఫెంట్. ఐరావతంకి ఆ పూలమాల ఇస్తాడు. మాతాజీ, ఐరావతం వైట్ కలర్ లో ఉంటది కదా? అవును, ఇంద్ర దగ్గర ఉంటది, వైట్ కలర్ ఉంటది.
ఓకే. సో ఆ ఎలిఫెంట్ కి ఇస్తాడు, ఆ ఎలిఫెంట్ కి ఆ దండ ఏం చేయాలో తెలియక కింద పడేసి దాని కాలుతో తొక్కేస్తుంది. అది దుర్వాస మునికి నచ్చదు అసలే. నేను ఒక బ్లెస్సింగ్ లాగా ప్రసాదం లాగా నేను ఇస్తేను దాన్ని తీసి కింద పడేసి కాలుతో తొక్కేస్తుందా అనేసి ఇంద్రుడికి, ఇంద్రుడికి నా విలువ లేదు నేను ఇచ్చిన దాని గురించి అని చెప్పేసి దుర్వాస మునికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఆయన దగ్గర ఒక కమండలో ఉంటుంది, కమండలలో వాటర్ ఉంటాయి, ఆ వాటర్ చేతిలో వేసుకొని ఇలా ఇలా శాపం పెట్టేస్తాడు, మీ దేవతలందరూ వీక్ వీక్ అయిపోయి మొత్తం మీ స్ట్రెంగ్త్ అంతా కోల్పోతారు, మీ దగ్గర ఏం ఎనర్జీ ఉండదు, మీరు వీక్ అయిపోతారు అని చెప్పేసి అట్లా శాపం పెట్టేస్తాడు. అలా శాపం పెట్టంగానే అందరు దేవతలందరికీ చాలా చాలా పవర్స్ ఉంటాయి కదా దేవతలకి, ఆ పవర్స్ అన్ని మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. అప్పుడు దేవతలకి భయం వేస్తుంది, భయం వేసి వాళ్ళకి ఎప్పుడైనా భయం వేసినా కానీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు హెల్ప్కి. దేవతలు ఎప్పుడైనా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు హెల్ప్ చేయడం, హెల్ప్ అడు. ఇప్పుడు మనకి ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి భయం వేస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాం కదా, మెయిన్లీ నాన్నగారి దగ్గరికి వెళ్తాం కదా, నాన్న హెల్ప్ చేయండి అని. సేమ్ అలాగే దేవతలకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ నాన్నగారైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అంటారు. సో అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అయింది, దుర్వాస ముని వస్తే నేను అలా ఆయనని కోపం తెప్పించాను తెలియకుండా, ఆయన కోపంతో శాపం పెట్టాడు, ఇప్పుడు ఏం చేయాలి, మాకు మా శక్తులన్నీ పోతున్నాయి, మాకు ఇలా అయిపోతే మళ్ళా దానవులు డీమన్స్ అందరూ మా మీద అటాక్ చేస్తారు, సో మమ్మల్ని హెల్ప్ చేయండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, ఓ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కదా, టెన్షన్ పడకండి, నేను సేవ్ చేస్తాను మిమ్మల్ని, ఏం కంగారు లేదు అని చెప్పేసి. అని మీరు ఇప్పుడు డీమన్స్తోని అస్సలు ఫైటింగే చేయొద్దు, ఎందుకంటే మీరు ఈ శాపం వల్ల మీరు వీక్ అయిపోతున్నారు కదా, మీరు స్ట్రాంగ్ అయ్యేంత వరకు డీమన్స్తోని ఎటువంటి గొడవ పెట్టుకోవద్దు, మీరు ఇప్పుడు డీమన్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అలా అని మీరు వెళ్ళి ఇప్పుడు పాల సముద్రం అని ఒక సముద్రం ఉంటుంది, అక్కడ మొత్తం ఓషన్ మొత్తం ఫుల్ ఆఫ్ మిల్క్. మనకి ఇక్కడ ఓషన్స్ లో మనం చూసే ఓషన్స్ లో మన ఇండియా దగ్గర 3 oceans ఉన్నాయి కదా, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ ఉన్నాయి కదా, దాంట్లో సాల్ట్ వాటర్ ఉంది కదా. ఎస్ ఎవరు? ఓకే, మధ్యలో మాట్లాడద్దు, నేను క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు అప్పుడు అడగండి, అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి మీరు క్వశ్చన్స్, ఓకేనా? మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడితే నేను మర్చిపోతాను, స్టోరీ ఏం చెప్పాలో మర్చిపోతాను అప్పుడు, ఓకేనా? మీ అందరికి బాగోదు కదా, అందుకోసానికి నేను మధ్యలో మాట్లాడగద్దు. ఓకే, అయితే మన దగ్గర సాల్ట్ వాటర్ ఓషన్ ఉంటుంది కదా, వాటర్ అంతా సాల్టీ సాల్టీ ఉంటుంది, తాగడానికి కూడా నచ్చదు అసలుకే. కానీ శ్వేత ద్వీపంలో ఒకటి మిల్క్ ఓషన్ ఉంటుంది, మొత్తం ఫుల్ ఆఫ్ మిల్క్, చాలా మంచి రుచికర మిల్క్, మనం దానిలో డిప్ చేస్తే మంచి మిల్క్ కూడా తాగేయచ్చు అన్నట్టు అలా ఉంటుంది. అక్కడ ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. అయితే ఆయన అంటారు, ఈ మిల్క్ ఓషన్ని చర్ని చేద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా యశోదమ్మ చల్లని చిలుకుద్ది కదా ఇలా ఇలా బట్టర్ తీయడానికి, అలా చిలుకుతే మిల్క్ ఓషన్ ని కూడా మనం చిలుకుదాము, చిలుకుతే దానిలో నుంచి నెక్టర్ అని ఒక అమృతం అని వస్తుంది, దాన్ని మీరు తాగితే మళ్ళీ మీకు చాలా ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దుర్వాసముని శాపం వల్ల అది మళ్ళీ తిరిగి మీకు వస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు. అయితే మరి అది ఎలా చేయాలి, మేము ఇప్పుడు ఆల్రెడీ మేము వీక్ ఉన్నాం కదా అని అని దేవతలు అంటారు విష్ణుమూర్తితో. విష్ణుమూర్తి అంటాడు, అందుకోసను కని మీరు వెళ్ళి డీమన్స్ తోటి మాట్లాడి మనం అందరం కలిసి చర్ణ చేద్దాము, డీమన్స్ దేవతాస్ అండ్ డీమన్స్ అందరం కలిసి చర్ణ చేద్దాము, సో మీరు అందరూ రండి, మనం అప్పుడు దాంట్లో నుంచి వచ్చిన అమృతం అందరం తాగి మంచి ఎనర్జీ అందరికి ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి డీమన్స్ ని పిలుచుకొని రండి అని చెప్తాడు విష్ణు. సరే అని దేవతలు వెళ్ళి రాక్షసులతో అందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొని వస్తారు, ఒప్పించి తీసుకొని వచ్చి చిలకడానికి రెడీ అవుతారు. కానీ ఇప్పుడు మన చిన్న కుండలో కవ్వంతో చిలుకుతాం మనం, ఓకే, కానీ పెద్ద ఓషన్ లో అంత పెద్ద రాడ్ ఎక్కడి నుంచి వస్తుంది,
రావడం కష్టం కదా. విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఐడియా ఇస్తాడు, మందరా మౌంటైన్, మందరా మౌంటైన్ అని ఒక పెద్ద మౌంటైన్ ఉంది, అది గోల్డెన్ కలర్ లో ఉంటది, అది తెచ్చుకోండి, దాన్ని సల్ల కవ్వం లాగా పెట్టేసి దాంతో చర్ణ చేయండి అని అంటారు. ఇప్పుడు మౌంటైన్ మనకేమో స్టిక్ ని పట్టుకోవడానికి దారము తాడు అలాంటివి ఉన్నాయి ఇంట్లో, కానీ మౌంటైన్ ని చర్ణ చేయాలి, మౌంటైన్ తో చర్ణ చేయాలంటే ఎంత పెద్ద తాడు కావాలి? యా అయితే ఆ తాడు మనకి దొరకదు కదా అంత పెద్దది. అందుకోసానికి వాసుకి అనే ఒక సర్పం అన్నట్టు, అది అది కూడా విష్ణుమూర్తి వల్ల డివోటీనే. సో ఆ పెద్ద సర్పాన్ని తాడులాగా మార్చేయండి, మందరా మౌంటైన్ చుట్టూ పెట్టేసి ఆ తాడులాగా చేసి ఒక సైడు మీరు ఒక సైడు రాక్షసులు కలిసి దాన్ని తిప్పుదాము అని చెప్పేసి అలా చేయండి అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు ఇదిగోండి ఈ పిక్చర్ లో చూస్తున్నారా మీరు, ఆ ఓషన్ లో మందర మౌంటైన్ ఉంది, ఆ వాసుకి అటు ఇటు చుట్టేసి ఉంది, అటు సైడ్ దానవులు ఇటు సైడ్ దేవతలు అలా అలా చేస్తున్నారు కదా, కనిపించిందా పిక్చర్ లో? అలా చర్నింగ్ స్టార్ట్ చేశారు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతలు వాసుకి తల సైడ్ పట్టుకొని వాళ్ళు చేద్దామని అనుకొని అటు సైడ్ నిల్చుంటారు, దానవులు రాక్షసులు తోక సైడ్ పట్టుకోండి అని చెప్తే సరే అని వెళ్ళారు. కానీ రాక్షసులకు ఒక ఐడియా వచ్చింది, అదేంటి తోక అంటే బ్యాడ్ పార్ట్, వి డోంట్ వాంట్ టు హోల్డ్, కానీ ఈ దేవతలు ఏంటి మంచిగా తల సైడ్ వెళ్ళారు, వాళ్ళకి అంత మంచి ప్లేస్ మనం ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేసి వద్దు వద్దు మేమే హెడ్ సైడ్ వెళ్తాము, మాకు ఈ తోక వద్దు, మాకు మీరే తోక తీసుకోండి అని చెప్పేసి రాక్షసులందరూ అంటారు. అయితే దేవతలు అంటారు సరే ఎటు సైడ్ అయినా పర్లేదు మాకు, మేము ఎటు సైడ్ అయినా ఉంటాం అని చెప్పేసి వాళ్ళు తోక సైడ్ వెళ్ళిపోతారు. రాక్షసులందరూ వాసుకి తల సైడ్ వచ్చి పట్టుకొని చర్ణ చేయడం మొదలు పెడతారు. అలా చర్ణ చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా మీ చెయ్యి గట్టిగా లాగితే మీకేమనిపిస్తుంది? గట్టిగా ఇలా పిండితే నొప్పేస్తుంది కదా. అలాగే పాపం వాసుకి కూడా, వాసుకిని మొత్తం ఇట్లా మౌంటైన్ చుట్టూ పెట్టారు, ఇటు లాగుతున్నారు అటు లాగుతున్నారు, ఆయనకు కూడా చాలా నొప్పేస్తుంది కదా. అలా నొప్పేసినప్పుడు పాపం ఆయన ఏమనలేదు, నేను చెయ్యను నాకు నొప్పేస్తుంది, నేను రాను, నేను వదిలిపెట్టేస్తాను, నేను వెళ్ళిపోతాను అని అనలేదు. కానీ ఆ నొప్పితోటి ఆయన నోట్లో నుంచి వేడి ఫ్యూమ్స్ వచ్చాయంట, మొత్తం ఇట్లా వేడి వేడిగా ఇట్లా ఫ్యూమ్స్ వచ్చాయంట, ఆ గాలులు వేడి గాలులలో వచ్చాయంట. ఆ గాలుల వల్ల అటు సైడ్ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నల్లగా అయిపోయారంట. అందుకే రాక్షసులు ఎప్పుడైనా సినిమాలో కానీ పిక్చర్స్ లో కానీ చూపిస్తే ఎలా ఉంటారు వాళ్ళు, నల్లగా ఉంటారు, దానివల్లే అలా అయ్యారంట. సో నెక్స్ట్ ఏమైంది, అలా చేస్తూ ఉంటే సరే వాసుకి భరిస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు లాగుతున్నారు మంచిగా ఉంది. కానీ ఏమైందంటే ఓషన్ లో పెద్ద ఇప్పుడు ఒక వాటర్ లో ఒక చిన్న స్టోన్ పెట్టితే ఏమవుతుంది, ఫ్లోట్ అవుద్దా, మునిగిపోద్దా? మునిగిపోద్ది కదా. మరి ఇప్పుడు ఈ మౌంటైన్ ఇంత పెద్ద మందర మౌంటైన్ తీసుకొచ్చి వాళ్ళు ఓషన్ లో పెట్టారు, వాసుకిని పట్టుకున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు, కాసేపు ఓకే మంచిగా ఉంది, తర్వాత ఆ బరువుకి, ఆ మందర మౌంటైన్ బరువుకి మెల్లిమెల్లిగా ఓషన్ లోపలికి వెళ్ళిపోతుందంట. అలా లోపలికి వెళ్ళిపోయిందంత దాంతో మనం చిలకొచ్చా, మనకి ఇట్లా తిప్పొచ్చా, తిప్పడానికి రాదు కదా. అలా మెల్లిమెల్లిగా అది వెళ్ళిపోతూ ఉంటే దేవతలు దానవులు అందరూ అయ్యో అయ్యో ఎలా 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 అని అనుకున్నారు, అనుకొని అయ్యో ఇలా మునిగిపోతుంటే మనం ఎలా చేస్తాము, ఇంకా చాలాసేపు చర్ణ చేయాలి కదా. ఎప్పుడన్నా మీరందరూ బట్టర్ చర్ణ చేశారా, మీగడ అంతా కలెక్ట్ చేసి బట్టర్ చేశారా? ఇలా రెండు సార్లు అనగానే వచ్చేస్తుందా? రాదు కదా, కొంచెం సేపు చేయాలి కదా. కొంచెంసేపు చాలాసేపు చేశాకే మనకు మంచిగా వెన్న వస్తుంది బయటికి. అలాగే ఈ పాల సముద్రంని కూడా ఎంతో చిలుకుతే కానీ అమృతం బయటికి రాదు. అలా మరి ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఈ మందర మౌంటైన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎలా మనకి అని చెప్పేసి వాళ్ళందరు కంగారు పడుతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఓకే కంగారు పడకండి, నేను వస్తాను మీ మందర మౌంటైన్ ని సపోర్ట్ చేయడానికి, నేను వస్తాను అని చెప్పేసి కూర్మావతారం రూపంలో
పెద్ద టర్టిల్ పెద్ద టర్టిల్ టర్టిల్ ది బ్యాక్ ఎంత స్ట్రాంగ్ ఉంటది మనము ఎప్పుడన్నా చూసారా మీరు టర్టిల్ ది స్ట్రాంగ్ ఉంటది చాలా స్ట్రాంగ్ ఉంటది పైన బ్యాక్ కిందనేమో సాఫ్ట్గా ఉంటది కానీ దాని షెల్ మాత్రం పైన షెల్ మాత్రం చాలా గట్టిగా ఉంటది అన్నట్టు సో ఆయన విష్ణుమూర్తి ఆ పెద్ద టర్టిల్ రూపంలో వచ్చి ఆ మందర మౌంటైన్ ని సపోర్ట్ చేశాడు మీకు స్లైడ్ లో కనిపిస్తుందా ఆ మౌంటైన్ కింద విష్ణుమూర్తి ఉన్నారు టర్టిల్ రూపంలో సో ఆ పెద్ద షెల్ అంత గట్టి షెల్ తో ఆయన ఆ మౌంటైన్ కి కింద ఇంకా ఆ మౌంటైన్ కిందకి వెళ్ళిపోకుండా సపోర్ట్ చేశాడు అన్నట్టు ఇప్పుడు ఆ టర్టిల్ బ్యాక్ మీద మౌంటైన్ ఉంది ఇలా ఆ మౌంటైన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది సపోర్ట్ మందర మౌంటైన్ లోపలికి వెళ్ళట్లేదు మునగట్లేదు ఇంకా మేము చేస్తామనేసి వాళ్ళు చర్ణ చేయడం మొదలు పెట్టారు చర్ణ చేస్తూ 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 ఉండగా దాంట్లో నుంచి చర్ణ చేస్తే నాట్ ఓన్లీ అమృతం చాలా చాలా థింగ్స్ వస్తాయి అన్నట్టు దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటంటే విషం వచ్చింది బ్యాడ్ థింగ్ విషం చాలా చాలా పాయిజనస్ పాయిజనస్ విషం అన్నట్టు అంత పాయిజనస్ విషం అది అది వచ్చే వరకు మొత్తం ఎర్త్ అంతా ఇట్లా చీకటి అయిపోయింది ఆ విషం తోటి యా నేను చెప్తాను మీరు ఇలా మాట్లాడదు మధ్యలో సో ఆ విషం వచ్చింది అప్పుడు అందరు భయపడుతున్నారు అమ్మో ఇంత 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 భయంకరమైన విషము ఎవరికి తగిలినా చనిపోతారు అనేసి అందరు భయపడుతూ ఉంటే అప్పుడు శంకరుడు వస్తాడు శివుడు వచ్చి ఏం భయం లేదు నేను దాన్ని తాగుతాను మీ ఎవ్వరికి మీ అందరికీ నేను సేవ్ చేస్తాను అని చెప్పేసి శివుడు వచ్చి దాన్ని తాగేస్తాడు తాగి మొత్తం కడుపులోకి రానియాడు ఇక్కడే ఉంచుకుంటాడు కంఠంలోనే ఉంచుకుంటాడు సో దట్ ఆ విషం వల్ల ఎవరికి ఏం కాదు శివుడికి కూడా ఏం కాదు కంఠంలోనే ఉంటుంది విషం అందుకోసానికి అప్పటి నుంచి శివుడి పేరు ఇంకొకటి నీలకంఠుడు అని కూడా వచ్చింది అన్నట్టు శివుడికి ఇంకొక పేరు ఏంటి నీలకంఠ కంఠ అంటే నెక్ నీల అంటే బ్లూ ఆ పాయిజన్ బ్లూ కలర్ లో ఉంటుంది సో ఆ పాయిజన్ అంతా ఇక్కడ ఉండే వరకు శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది అన్నట్టు సో అప్పుడు శివుడు వచ్చి అలా సేవ్ చేస్తాడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక విషంతోనే వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు చర్ణ చేయడం మొదలు పెడతారు ఇటు ఇటు తోక సైడ్ దేవతలు తల సైడు రాక్షసులు ఉండి వాళ్ళు మళ్ళీ చర్ణ చేయడం మొదలు పెడతారు అలా చర్ణ చేయడం మొదలు పెడుతూ చర్ణ చేస్తూ ఉంటే దానిలో నుంచి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి ఇక ఇక్కడ ఒక పిక్చర్ లో చూపించాను చూడండి దాంట్లో కామధేను ఉంది అశ్వాలు ఉన్నాయి లక్ష్మీదేవి ఉంది చాలా నగలు ఉన్నాయి మూన్ ఉన్నాడు మ్యామ్ స్క్రీన్ షేరింగ్ పోయింది మ్యామ్ ఓకే నేను మళ్ళీ షేర్ చేస్తాను మ్యామ్ అవును మాతాజీ ఇప్పుడు కనిపిస్తుందా కనపడుతుంది మాతాజీ ఇప్పుడు అందరు మ్యూట్ చేసుకోవాలి మళ్ళీ సో అలాగా వాళ్ళు చర్ణ చేయడం మొదలు పెడుతూ ఉంటే ఒక్కొక్క ఐటమ్ బయటకు వస్తూ ఉంది ఈ పిక్చర్ లో చూసినట్టుగా ఇంకొక ఐరావతం వస్తుంది ఒక శంకు వస్తుంది ఒక నగలు వస్తాయి మూన్ వస్తాడు ఒక ధనస్సు వస్తుంది అమృతం వస్తుంది ఇలా కామధేను వస్తుంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వస్తాయి అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది లక్ష్మీదేవి వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతారు కామధేను వచ్చి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఐరావతం వచ్చి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కల్పవృక్షం వచ్చి ఇంద్రలోకంకి వెళ్ళిపోద్ది చంద్రుడు వచ్చాడు చూడండి చిన్న చంద్రుడు ఆయన వచ్చి శివుడి మీదకి వెళ్ళిపోతాడు అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి అన్నట్టు అదే మిల్ కోషన్ నుంచి చర్ణ చేసినప్పుడు వస్తాయి సో అలా వచ్చాక లాస్ట్ కి ధనవంతరి ఫామ్ లో అంటే హీస్ ద డాక్టర్ అన్నట్టు దేవతలకి డాక్టర్ లాగా ఆయన రూపం ఇప్పుడే మిల్ కోషన్ నుంచే వస్తుంది ఆ ధన్వంతరి ఫామ్ లో విష్ణుమూర్తినే ధన్వంతరి ఫామ్ లో
అమృత కలశం పట్టుకొని వస్తాడు అన్నట్టు. అమృత కలశం పట్టుకొని రాగానే అందరూ ఆయన అమృతం సైడ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసారా నేను చెప్పానే, ఇప్పుడు స్టోరీలో ధన్వంతరి ఫామ్ లో కూడా వచ్చాడని కృష్ణకి ఎన్నో ఎన్నో ఫామ్స్ ఉన్నాయి, ఎన్నో ఎన్నో అవతారాలు ఉన్నాయి. కానీ ఈ మెయిన్ ఈ 10 దశావతారస్ అని చెప్పాం కదా నేను, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, భార్గవ, పరశురామ, రామ, బలరామ, బుద్ధ అండ్ కల్కి అని చెప్పాను కదా 10. అవి కాకుండా ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి కృష్ణుడికి. కానీ ఇవి మెయిన్ గా ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ 10 తీసుకొని ఇవి మెయిన్ అని చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఈ కూర్మావతారం స్టోరీలోనే ధన్వంతరి రూపంలో అమృతం పట్టుకొని వస్తాడని చెప్పాను కదా. మళ్ళీ తర్వాత అమృతంని చూడంగానే అందరూ రాక్షసులు ఇంకా దేవతలు అందరూ ఇట్లా వాసుకిని అక్కడ పడేసి అమృతం నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు ఆ అమృతాన్ని అందరికి పంచడానికి మళ్ళీ విష్ణుమూర్తినే మోహినీదేవి రూపంలో వచ్చి అందరికి డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాడు. సో ఈ కూర్మావతారంలో ఎన్ని రకాలు ఎన్ని అవతారాలు ఉన్నాయి? కూర్మావతారం ఉంది, ధన్వంతరి అవతారం ఉంది, మోహిని రూపం అవతారం ఉంది. అలా ఒక్కొక్క అవతారం ఇన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తూ ఉంటాడు కృష్ణ. కానీ మెయిన్ గా మనము ఇప్పుడు చెప్పుకునేది దశావతారం, ఓన్లీ 10 అవతారాల గురించి చెప్పుకుంటున్నాం. అలా అమృతం వస్తుంది, వాళ్ళు మోహినిమూర్తి వచ్చి అన్ని చేస్తారు, అది వేరే స్టోరీ అన్నట్టు. ఇప్పుడు కూర్మావతారం స్టోరీ అయిపోయింది. ఎందుకు కూర్మ అవతారం ఎందుకు చేశారు, ఏం చేశారు, ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కూర్మావతారం అసలు ఎందుకు చేశారు, ఎందుకు వచ్చాడు కూర్మావతారంలో, ప్రకృతి షేప్ లో ఎందుకు వచ్చాడు? ఎవ్రీవన్ మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. ఇప్పుడు ఆర్యన్, ఆర్యన్, ఆర్యన్ నువ్వు అన్మ్యూట్ చెయ్యి. కెన్ యూ హియర్ మీ ఆర్యన్? Yes. యా, చెప్పు ఎందుకు వచ్చాడు కూర్మావతారంలో కృష్ణుడు? అమృతం. అమృతం ఏంటి? అమృతం పంచడానికి మోహిని రూపంలో వచ్చాడు. కూర్మావతారంలో ఎందుకు వచ్చాడు? ఎవరు అది చెప్పింది? నేను అంటే వివేక్ చెప్పాడా? ఆర్యన్ తెలిసిందా ఇప్పుడు? హాసిని, హాసిని మ్యామ్, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ ఈ స్టోరీలో ఫస్ట్ ఏమైంది, ఏ ముని వచ్చాడు, ఆ ముని పేరేంటి? దుర్వాస ముని మాతాజీ. వెరీ నైస్, దుర్వాస ముని. ఆయన ఏం చేశాడు? నేను వేరే వాళ్ళని అడుగుతాను. హాసిని మ్యూట్ చేసేసుకున్నాం ఇప్పుడు. రక్ష, రక్ష తల నుంచి దండ తీసి ఇంద్రదేవుడికి ఇచ్చాడు. వల్లభ మాట్లాడుతున్నాడు. వల్లభ, నిన్ను అడగలేదు నేను, రక్ష అని అడిగాను. కానీ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు, నిన్ను అడిగినప్పుడు చెప్పు. ఓకేనా? ఓకే. రక్ష, రక్ష వినిపిస్తుందా? వినిపిస్తుంది. యా చెప్పమ్మా. దుర్వాస ముని అలా దండ ఇస్తే ఇంద్రుడు ఏం చేశాడు దాన్ని? ఎవరికి ఇచ్చాడు ఇంద్రుడు? ఇంద్రుడు ఐరావతంకి ఇచ్చాడు. వెరీ నైస్.
ఆ తర్వాత ఏమైంది అయితే ఐరావతం కిస్తే ఏమైంది సూర్య ఐరావతంకి ఏం చేయాలి అది కింద పడేసి కాలుతో తొక్కేసింది. ఎవరు చెప్పారు? సూర్య చెప్పాడా? ఎవరు చెప్పారు ఇప్పుడు? సాన్వి మాతాజీ. సాన్వి చెప్పిందా? కానీ నేను అడిగింది సూర్య అని కదా. ఓకే మానస, మానస మానస కెన్ యూ హియర్ మీ? యా. ఇప్పుడు తర్వాత ఏమైంది? దుర్వాసముని ఏం శాపం పెట్టాడు? దేవతల పవర్స్ అన్ని చిన్న చిన్నగా పోతాయి. నేను మానస అని అడిగితే ఎవరు మాట్లాడుతున్నారు? మానస ఇప్పుడు ఎవరు చెప్పారు ఆన్సర్? ఓకే, దట్ ఆన్సర్ వాస్ కరెక్ట్ బట్ ఐ డోంట్ నో వెదర్ మానస ఆన్సర్డ్ ఆర్ సమ్వన్ ఎల్స్ ఆన్సర్డ్ ఇట్. మాతాజీ వర్ధన్. వర్ధన్ చెప్పాడా? ఓకే ఓకే. నెక్స్ట్ అప్పుడు ఏమైంది మరి విష్ణుమూర్తి? అయ్యో నేనే ఆన్సర్ చెప్పేశాను. దేవతలందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు హెల్ప్ కోసానికి, అవునా? అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు? ఏ ఏ సముద్రం చిలుకుతే వస్తుంది అని చెప్పాడు? పాల సముద్రం చిలకడానికి వాళ్ళకి ఏమి ఏమి తీసుకున్నారు వాళ్ళు? శ్రీహి నేను అందరినీ మ్యూట్ చేశాను. శ్రీహిత్ ఒకటి అన్మ్యూట్ చేసి చెప్పాలి ఏం తీసుకున్నారో వాళ్ళు. పాల సముద్రం ని చిలకడానికి ఏం తీసుకున్నారు వాళ్ళు? వాసుకిని తీసుకున్నారా? కాదు, మౌంటన్ని తీసుకున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మందర మౌంటైన్ అని ఒక పెద్ద మౌంటైన్ గోల్డెన్ కలర్ లో ఉంటది. అది మన ఎర్త్ మీద లేదు, మన ఎర్త్ మీద లేదు, అది వేరే లోకంలో ఉంది. అది తీసుకొచ్చి దాన్ని పెట్టారు. ఈ పాల సముద్రం కూడా మన ఎర్త్ మీద లేదు, శ్వేత ద్వీపంలో ఉంది. ఇది మనకు తెలియదు, మనకి ఈ ప్లేసులు మనం చూడలేము. అవి చాలా వేరే 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 లోకాలలో ఉన్నాయి అన్నట్టు. మన ఎర్త్ మీద లేవు ఇవన్నీ. పాల సముద్రం కానీ మందర మౌంటైన్ కానీ మన ఎర్త్ మీద లేవు. సో మందర మౌంటైన్ ని తీసుకొచ్చారు. తర్వాత దేనితో చర్ణ చేశారు? తాడు. తాడు దేన్ని తీసుకున్నారు? తాడు లాగా అలా చేసి ఎవరు కాపాడారు విషయం నుంచి? శివుడు. శివుడికి వచ్చిన స్పెషల్ ఏంటి? తర్వాత ఏమొచ్చాయి? వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ చెప్పండి. తర్వాత ఏమొచ్చాయో? ఐరావతం, కామధేను, అలా లాస్ట్ కి ఏమొచ్చింది? మోహిని. మోహిని అమృతం. ధన్వంతరి అని ఎవరు చెప్పారు? వెరీ గుడ్ జాబ్. ధన్వంతరి రూపం విష్ణుమూర్తి అమృతం పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చారు అమృతం ని పంచడానికి ఎవరు వచ్చారు? వెరీ గుడ్. ఐ ఆమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఈస్ లిసనింగ్ వెరీ అటెంటివ్లీ. చాలా బాగా వింటున్నారు అందరూ. మీ అందరికి క్లాప్స్.
గుడ్ జాబ్. అయితే ఇప్పుడు కూర్మ అవతారం గురించి అయిపోయింది. మనము శ్లోక చెప్పుకుందామా? కూర్మ అవతారంది నేను పాడతాను, మీరందరూ వినండి మంచిగా, ఓకేనా? మ్యూట్ చేసుకోవాలి అందరూ, ఊరికే అన్మ్యూట్ చేయద్దు. నేను అందరిని మ్యూట్ చేసినా కానీ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు. నేను మ్యూట్ చేసినప్పుడు అందరు మ్యూట్ అయిపోవాలి, ఓకేనా? మీకు అందరు కనిపిస్తుందా? ఇది సెకండ్ శ్లోక దశావతార స్తోత్ర, ఓకే? ఇలా వినండి, నేను పాడతాను, మీరు అందరూ వినండి, చూడండి. 3, 2, 1 స్టార్ట్. క్షితిరిహ విపుల తరే తిష్టతి తవ పృష్ఠే ధరణి ధరణ కిన చక్ర ధరిస్తే పూర్వ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. విన్నారా అందరూ? మీకు మీకు ఈ వర్డ్స్ తెలీదు అని అంటే నేను ఒకసారి చెప్తాను, ఒక్కొక్క వర్డ్ మీరు అందరు 3 times మ్యూట్ చేసుకొని మీరు అనుకోండి, సో దట్ మీకు ఆ వర్డ్ ఏంటో తెలిసిపోద్ది. తర్వాత శ్లోకం నేర్చుకోవాలంటే ఈజీ అవుతుంది, ఓకేనా? మీరు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకొని 3 times మీ దగ్గరే మీరు రిసైట్ చేయండి. నేను ఒకసారి చెప్తాను, మీరు 3 times రిపీట్ చేయండి, ఓకేనా? క్షితిరిహ, ఫస్ట్ 2 words మిక్స్ చేసి క్షితిరిహ అంటారు. క్షితిర్ ఇహ, క్షితిరిహ, 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 క్షితిరిహ. విపులతరే తిష్టతి తవ పృష్ఠే 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 ధరణి ధరణి ధారణ కూర్మ శరీర జయ జగదీశ హరే. లాస్ట్ లైన్ అందరికి ఈజీగానే ఉంటది, ఓకే? నేను మళ్ళీ ఒకసారి పాడతాను, మీరు అందరు వినండి, ఓకే? మ్యూట్, ఎవ్రీవన్ మ్యూట్, ఎవ్రీవన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. పూర్ణ జగదీశ హరే. క్షితిరిహ విపుల తరే తిష్టతి తవ పృష్ఠే ధరణి ధారణ కిన చక్ర గరిస్తే. నేను సెకండ్ లైన్ తప్పు పాడాను, మళ్ళీ పాడుతున్నాను. క్షితిరిహ విపుల తరే తిష్టతి తవ పృష్ఠే ధరణి ధరణ కిన చక్ర గరిస్తే కేశవ ధృత కూర్మ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఓకే, నెక్స్ట్ టైం వరకు మీరు ఈ శ్లోకం నేర్చుకోండి. హరే కృష్ణ. ఎవరు మాట్లాడేది? వైష్ణవి. ఆ వైష్ణవి చెప్పమ్మా. నేను మీన శ్లోకం పాడనా? ఆ చెప్పు. ప్రళయ పయోజి జలే తవాన శివేతం విహిత వహిత్ర చరిత్రమకేదం కేతవ ధృత మీన శరీరం జయ జగదీశ హరే జయ జగదీశ హరే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్ జాబ్. ఎవరు మాట్లాడచ్చా శ్లోకం?
ఎవరు అది? చిన్మయ్. ఆ పాడుతున్నా విషిత వహేత్ర చరేత్ర మకేదం కేశవ ద్రేతా మీన శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. వెరీ గుడ్. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా ఇవాళది కూడా శ్లోకా నేర్చుకోండి. ఇంకా నేను చాలా చాలా చెప్పేది ఉంది. ఇవాళ చాలా స్టోరీస్ ఉన్నాయి ఇంకా చెప్పేటివి. మనం చెప్పుకుందాం అవి స్టోరీస్. ఓకే, ఇప్పుడు కూర్మావతారం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఎంత స్పెషల్ డే తెలుసా మీకు? ఈరోజు ఏంటో స్పెషల్ తెలుసా? ఈరోజు ఏకాదశి. ఈరోజు ఏకాదశి. అవును, మనకు మంత్ లో 2 times వస్తుంది ఏకాదశి. ఎవ్రీ 15 days కి ఒకసారి ఏకాదశి వస్తుంది. యాక్చువల్ గా మీకు ఫుల్ మూన్ నో మూన్ అని తెలుసా? ఫుల్ మూన్ డే నో మూన్ డే అని తెలుసా? మూన్ ఆకాశంలో మూన్ చూస్తే ఒక్కొక్క రోజు ఫుల్ గా ఉంటాడు, ఒక రోజు మెల్లమెల్లగా చిన్న చిన్నగా అయిపోయి ఒక రోజు అసలు కనిపించాడు. ఒక రోజు ఫుల్ మూన్ డేని పౌర్ణమి అంటారు, నో మూన్ డే ఆ రోజుని అమావాస్య అంటారు. ఓకే, ఫుల్ మూన్ డే నుంచి మాట్లాడద్దు మధ్యలో, నేను మర్చిపోతాను చెప్పేది స్టోరీలన్నీ. ఓకే, ఫుల్ మూన్ డే రోజు నుంచి నెక్స్ట్ డే నేమో పాడ్యమి అంటారు, సెకండ్ డే ద్వితీయ అంటారు, థర్డ్ డే తృతీయ అంటారు, ఫోర్త్ డేని చతుర్థి అంటారు. అలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నేమ్ ఉంటది. అలా 11th డేని ఏకాదశి అంటారు. ఓకే, 11th డేని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు చాలా చాలా విష్ణుమూర్తికి ఈ డే చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఆయనకి ఎవరైనా ఫ్లవర్ ఇచ్చినా, వాటర్ ఇచ్చినా, లేదంటే లీఫ్ పెట్టినా, తులసిదళం పెట్టినా, హీ విల్ బి వెరీ హ్యాపీ. మన సూపర్ హీరో హ్యాపీ అవుతాడు అని అంటే ఎంత మంచిగా చేయొచ్చు కదా మనము. సో ఈరోజు కృష్ణుడికి చాలా ప్రీతికరమైన రోజు అని వస్తుంది ఏకాదశి. ఈ రోజు వచ్చి ఒకసారి, మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఇంకొకసారి. ఓకే, అట్లా 15 days కోసారి ఏకాదశి వస్తుంది. ఎవ్రీ ఏకాదశికి ఒక పేరు ఉంటది. ఈ రోజు వచ్చే ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. ఓకే, నేను ఈ స్టోరీ ఇప్పుడు ఏం చెప్పను కానీ ఏకాదశి స్టోరీ నెక్స్ట్ టైం చెప్తాను. ఓకేనా? ఇంకా ఇంకొక థింగ్ ఏం చెప్పాలనుకున్నా అంటే ఏకాదశి రోజు చాలా స్పెషల్. ఈ రోజు మనం చాంటింగ్ చేసిన, దేవుడికి నామం చేసిన, ఒక కీర్తన నేర్చుకున్న, భజన్ పాడిన, దేవుడి గురించి ఒక స్టోరీ. ఇప్పుడు మనమంతా దేవుడి గురించి స్టోరీ తెలుసుకున్నాము కూర్మావతారం. అలా దేవుడి స్టోరీలు చెప్పుకున్నా కానీ ఆయనకి చాలా చాలా హ్యాపీ అవుతాడు అన్నట్టు. సో మనం ఈరోజు మనం ఏది చేసినా కానీ చాలా మంచిది ఇందిరా ఏకాదశి. ఏకాదశి రోజైనా ఏది చేసినా, కృష్ణుడి కోసం ఏది చేసినా చాలా మంచి అవుతుంది అన్నట్టు. సో అలా ఈరోజు ఏకాదశి అన్నట్టు స్పెషల్ డే. ఇంకొకటి, ఇంకా కొన్ని రోజులు అయితే 18th రోజు, ఇవాళ ఏంటి 13th కదా డేట్, ఇంకో 5 days 18th నుంచి ఒక కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. దాన్ని యాక్చువల్గా దాన్ని అధిక మాసం అంటారు. దట్ ఈస్ ఎక్స్ట్రా మంత్. మన క్యాలెండర్లో మనకి లీప్ ఇయర్ అని వస్తుంది కదా, ఎవ్రీ 4 years కి లీప్ ఇయర్ అని వచ్చి ఫిబ్రవరిలో 1 extra day యాడ్ అవుతుంది కదా, అది ఇంగ్లీష్ క్యాలెండర్. మన తెలుగు క్యాలెండర్లో 3 years కి ఒకసారి ఒక స్పెషల్ మంత్ వస్తుంది. ఆ స్పెషల్ మంత్ ఈ 18th నుంచి స్టార్ట్ అవుతుంది 1 month. అది చాలా స్పెషల్ మంత్ అన్నట్టు. ఆ స్పెషల్ మంత్లో జనరల్గా ఏమి వేరే యాక్టివిటీస్ చేయరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఏమన్నా ఫంక్షన్స్ ఇలా అవుతూ ఉంటాయి కదా పెళ్ళిళ్ళుగా, అలాంటివి ఏమి చెయ్యరు ఆ మంత్లో.
కానీ ఆ మంత్ చాలా చాలా ఆస్పీషియస్, చాలా చాలా మంచిది, పవర్ఫుల్ కూడా. ఇప్పుడు మనం ఒక రౌండ్ చాంట్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనము లాస్ట్ వీక్ కొన్ని మంత్రాలు చదివి 28 మంత్రాస్ చేసాం, 28 మంత్రాస్ చేసాం కదా, హరే కృష్ణ మహామంత్ర అందరం కలిసి జపం చేసాం కదా. మనము ఈ ఈ 18th రోజు నుంచి ఒక మాసం, ఒక మంత్ స్టార్ట్ అవుతుంది, దాని పేరు పురుషోత్తమ మాసం. ఓకే, పురుషోత్తముడు అని అంటే ద టాప్ మోస్ట్ పర్సన్. ఎవరు టాప్ మోస్ట్ పర్సన్? కృష్ణుడే కదా, కృష్ణుడు. ద లార్డ్ ఈస్ ద సుప్రీం లార్డ్, ద కృష్ణ ఈజ్ ద ఓన్లీ ద టాప్ మోస్ట్ పర్సన్. ఆయన ఆయన పేరుతోటే ఈ మంత్ కి పేరు వచ్చింది అన్నట్టు, పురుషోత్తమ మాసం అని అంటారు. మాసం అంటే మంత్. సో ఆ పురుషోత్తమ మంత్ లో ఏం చేయొచ్చు? ఇప్పుడు మనము ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం ఇప్పుడు చేస్తే ఒకటేసారి, అది కౌంటింగ్ ఒకటేసారి. కానీ పురుషోత్తమ మంత్ లో ఒక్కసారి కౌంట్, ఒక్కసారి చెప్తే 1000 times చెప్పినట్టు, 1 = 1000. మాతాజీ నేను ఒకటి అడగచ్చా? ఎవరది? ఎందుకు ఈ మంత్ చాలా స్పెషల్? అదే చెప్తాను స్టోరీ, ఇప్పుడు చెప్తాను నేను. అయితే మనకి ఇక్కడ భూలోకంలో ఓన్లీ మనుషులకే ఇలా రూపం ఉంది, వేరే వాటికి అన్నిటికీ వేరే రూపం. ఇప్పుడు ఫోన్ తీసుకుంటే ఫోన్ లాగే ఉంటుంది, ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్ లాగే ఉంటుంది, ఒక టేబుల్ తీసుకుంటే టేబుల్ లాగే ఉంటుంది, కుర్చీ తీసుకుంటే కుర్చీ లాగే ఉంటుంది. కానీ గోలోకంలో అంటే దేవుడి లోకంలో అక్కడ ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. ఈవెన్ ఒక మంత్ కూడా ఒక ఒక మనిషిలాగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ పురుషోత్తమ మాసం కూడా ఒక ఒక మనిషి రూపంలో వస్తుంది. సో ఆ మంత్ పురుషోత్తమ మంత్ అనే ముందు దాన్ని అందరూ మల మాసం అనేవాళ్ళు. మల అంటే బ్యాడ్, దాంట్లో ఏ పని చేయొద్దు, ఏ ఏ శుభకార్యం స్టార్ట్ చేయొద్దు అని అంటారు అన్నట్టు. ఆ మల మాసం ఎక్స్ట్రా మంత్ కదా, అది ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి అది మంచిది కాదు. దాంట్లో ఏ గుడ్ ఏదన్నా కొత్త థింగ్ స్టార్ట్ చేయాలంటే ఆ మాసంలో స్టార్ట్ చెయ్యరు అని అలా చేస్తూ ఉంటే ఆ మాసము అదేంటి ఆ మంత్ది ఒక ఫామ్ లాగా ఒక లేడీ వేషంలో వచ్చి విష్ణుమూర్తితో బాధతో చెప్పుద్ది, అన్ని మాసాలు అన్ని మంత్స్ చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా చేసుకుంటున్నాయి, హ్యాపీగా ఉన్నాయి. నేను ఈ నేను వచ్చే వరకు, నేను ఎక్స్ట్రా మంత్ అయ్యే వరకు, నేను వచ్చే వరకు అందరూ నన్ను మలమాసం అంటున్నారు, బ్యాడ్ మాసం అంటున్నారు. నేనున్నప్పుడు ఎవరు ఏ కొత్త పని స్టార్ట్ చేయరు, నేనంటే అందరూ దూషిస్తూ ఉంటారు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వే కదా నన్ను తయారు చేసింది, నువ్వే కదా క్రియేట్ చేసింది అంతా, నన్ను ఎందుకు క్రియేట్ చేసావు, నాకు వద్దు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తి అంటాడు, అలా ఏం లేదు, నా పేరు పురుషోత్తముడు కదా, ఇప్పటి నుంచి నీకు ఆ మాసానికి నేనే పేరు పెడుతున్నా పురుషోత్తమ మాసం అని. నిన్ను ఎప్పుడెవ్వరు మలమాసం అనరు, ఆ మాసం నాకు చాలా ప్రీతికరమైంది. దాంట్లో ఎవరన్నా ఒక 1 రూపీ దానం చేసినా కానీ 1000 రూపీస్ దానం చేసినంత విలువ వస్తుంది వాళ్ళకి. ఒక 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 రౌండ్ చాంటింగ్ చేసినా కానీ 1000 రౌండ్స్ చాంటింగ్ చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి దేవుడి దర్శనం చేసుకుంటే 1000 times ఆఫ్ దేవ దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది అని చెప్పేసి ఆ ఆ మాసానికి వరం ఇచ్చాడు అన్నట్టు. అందుకోసరికి ఈ మాసం చాలా స్పెషల్, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అన్నట్టు. సో ఈ మాసంలో చాలా మంది చాలా చాలా డిఫరెంట్ వ్రతాలు స్టార్ట్ చేస్తారు, అంటే వ్రతాలు అంటే పూజలు చేయడానికి ఇష్టపడతారు. దీంట్లో చాలా చాలా ఉన్నాయి, కానీ మీరందరు చిట్టి పిల్లలు కదా, మీకు స్కూళ్ళు ఉంటాయి, హోంవర్క్లు ఉంటాయి, ఏమేమో చదువుకునేటివి ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ చేయలేరు. సో నేను ఒక చిన్న సింపుల్ థింగ్ ఏం చేయొచ్చో చెప్తాను. అదేంటంటే తులసి మహారాణి. తులసి మహారాణి విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టమైన మొక్క. సో మనం ఏం చేయొచ్చు అంటే రోజు ఈ పురుషోత్తమ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, మీరు చిన్న పిల్లలు కదా, మీరు ఈ ఒక్కటి చేసినా కానీ విష్ణు విల్ బి వెరీ హ్యాపీ, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ. రోజు ఏం చేయాలంటే మీరు ఒక చిన్న దీపం తులసమ్మ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చాను,
అవేంటంటే డిఫరెంట్ తులసికి 8 డిఫరెంట్ నేమ్స్ అన్నట్టు. ఈ 8 డిఫరెంట్ నేమ్స్ ని ఆ తులసి ముందర పాడి ఆ తులసికి ప్రదక్షిణ చేసి దీపం పెట్టి దండం పెట్టి అలా ఆ శ్లోక పాడితే చాలా మంచిది. మీరందరూ ఒకవేళ చేయాలనుకుంటే ఇది చిన్న చిన్న టాస్కే కదా, ఇది ఎంతసేపు పట్టుద్ది, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మ్యాక్సిమం, అంతే కదా. ఈ 5 మినిట్స్ థింగ్ ఎవ్రీ డే చేశారనుకోండి పురుషోత్తమ మంత్ లో, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ. ఈ ఇది నేను పాడుతున్నాను, వినండి. వృందావృందావని విశ్వ పూజిత విశ్వ పావని నందిని పుష్ప సార తులసి కృష్ణ జీవని. ఇవి 8 డిఫరెంట్ నేమ్స్. ఏంటవి? వృందావని, విశ్వ పూజిత, విశ్వ పావని, నందిని, పుష్పసార, తులసి, కృష్ణ జీవని. ఇవి 8 నేమ్స్ తులసి మహారాణివి. ఇవి డిఫరెంట్ 8 నేమ్స్ అన్నట్టు. మాతాజీ చెప్పండి. మాతాజీ మంత్రం గ్రూప్ లో పెడతారా? మాతాజీ యా నేను పంపిస్తాను, నేను పంపిస్తాను గ్రూప్ లో ఈ మంత్రం పెడతాను. ఇవి అన్ని జస్ట్ మంత్రమా కాదు, ఇది మంత్రం అంటే ఓము నమః అని ఉంటుంది. ఇది ఏంటంటే తులసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఓకే మాతాజీ, మళ్ళీ చెప్తారా? మీరు ఎందుకలా వీడియో ముందర దెబ్బలాడుకుంటున్నారు? చూస్తున్నారు మిమ్మల్ని, అలా దెబ్బలాడుకోవద్దు. మంచి పిల్లలు ఆడుకోవాలి కానీ దెబ్బలాడుకోవద్దు. ఓకే, సో దీస్ ఆర్ ద 8 డిఫరెంట్ నేమ్స్. నేను ఇప్పుడు మీకు తులసి మహారాణి ఎందుకు అంత స్పెషల్ అనేది చెప్తాను. మీకు కనిపిస్తున్న పిక్చర్ కృష్ణుడు ఒక తులాభారంలో కూర్చుని ఉన్నారు, నారద ముని ఉన్నారు, ఇంకా చాలా మంది క్వీన్స్ ఉన్నారు పక్కన. ఆ స్టోరీ చెప్తాను మీకు. ఇప్పుడు ఇవాళ చాలా చాలా స్టోరీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు 11 అయింది, ఇంకొక 10-15 మినిట్స్ అంతే. ఓకేనా? సో ఒకసారి కృష్ణుడు వల్ల కృష్ణుడికి అష్టసఖులు ఉన్నారు. ఓకే, దాంట్లో ఫస్ట్ మెయిన్ అష్ట భార్యలు వైఫ్స్ ఉన్నారు. 8 మెయిన్ వైఫ్స్ ఆఫ్ కృష్ణ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ది రుక్మిణి. రుక్మిణి దేవి ఈజ్ ద ఫస్ట్ క్వీన్. కృష్ణుడికి ఫస్ట్ క్వీన్ రుక్మిణి దేవి. రుక్మిణి దేవి తర్వాత సత్యభామ, సెకండ్ క్వీన్ ఇస్ సత్యభామ, థర్డ్ ఇస్ జాంబవతి. ఓకే, ఇప్పుడు మన స్టోరీలో మెయిన్ ఈ కృష్ణ ఈ పాస్ట్ టైం ఈ కృష్ణుడి యొక్క ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ రుక్మిణి ఉన్న సత్యభామ. ఎప్పుడు కృష్ణుడికి రుక్మిణి అంటే అందరు అష్టసఖులు, అష్ట భార్యలు అంటే ఇష్టమే కృష్ణుడికి, కానీ రుక్మిణి అంటే కొంచెం ఎక్కువ. సత్యభామ అంటే కూడా చాలా ఇష్టం కృష్ణుడికి. అయితే సత్యభామకి కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్. సత్యభామకు కొంచెం తొందర కోపం వస్తుంది, అలుగుతూ ఉంటుంది కృష్ణుడి మీద, ఊరికే ఫైటింగ్ చేస్తూ అంటే ఇష్టంగానే ఫైటింగ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ రుక్మిణి దేవి ఏంటంటే కృష్ణ ఏ చెప్తే అది సరే అని అలా మంచిగా వింటూ ఉంటుంది. సో రుక్మిణి దేవి అంటే ఓ కైండ్ ఆఫ్ ఇష్టము కృష్ణుడికి. సత్యభామ అంటే ఇంకో కైండ్, ఫన్ ఉంటుంది ఈమెతో, మంచిగా ఆడుకోవచ్చు, దెబ్బలాడుతుంది, అలా ఉంటుంది అన్నట్టు కృష్ణయ్యకి. కానీ సత్యభామకి రుక్మిణి అంటే కొంచెం ఇష్టం అనిపించదు, ఊరికే కృష్ణ ఊరికే రుక్మిణి గురించి మాట్లాడుతూ ఉంటాడు అనేసి అలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నారదముని చెప్పాను కదా, నారదముని ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు లోకంలో, ఆయన చాలా పెద్ద గ్రేట్ సేజ్ అని చెప్పాను కదా. ఆ నారదముని సత్యభామ దగ్గరకు వస్తాడు. సత్యభామ దగ్గరకు వస్తే నారదమునిని అడుగుద్ది సత్యభామ, ఓ సేజ్, ఓ ముని, ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి, నేను రుక్మిణి కంటే ప్రియమైన సతి కావాలి, కృష్ణుడికి రుక్మిణి కంటే నేనే ఇష్టము అని చెప్పేటట్టు కావాలి, ప్లీజ్ ఏమన్నా చేయండి, నేను ఏం చెప్తే అది చేస్తాను, కృష్ణుడికి ఎవరు ఇష్టము అనగానే సత్యభామ అని చెప్పాలి, అలా కావాలి నేనంటే అంత ఇష్టం అవ్వాలి కృష్ణుడికి అని చెప్పేసి అని అంటుంది నారదమునితో. అయితే నారదముని అంటాడు, ఓ అవునా, అయితే నా దగ్గర ఒక మంచి వ్రతం ఉంది, ఆ వ్రతం చేస్తే కృష్ణుడు నీవాడైపోతాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు, సత్యభామ సత్యభామ నీ దగ్గరే ఉంటాడు అని చెప్పేసి అంటాడు.
అయితే సత్యభామ అంటది అవునా చాలా బాగుంది ప్లీజ్ చెప్పండి నేను చేస్తాను ఆ వ్రతము అని అంటది సత్యభామ. అయితే నారదముని చెప్తాడు యా ఆ వ్రతం చేశాక ఏంటంటే నువ్వు కృష్ణుడిని నాకు దానం ఇచ్చేయాలి, దానం ఇచ్చేసి తర్వాత నువ్వు మళ్ళా కృష్ణుడికి ఎంత ఎంత కృష్ణుడు అంత విలువైన బంగారం నాకు ఇస్తే నేను కృష్ణుడిని ఇచ్చేస్తాను మళ్ళీ. అప్పుడు అప్పుడు ఆ వ్రతం ఎండింగ్ లో కృష్ణుడిని నువ్వు నాకు దానం ఇచ్చేయాలి. దానం అంటే ఇఫ్ యు గివ్ సంథింగ్ దట్ ఈస్ దేర్ ఓన్, దే విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ దట్ అన్నట్టు. దే హ్యావ్ ఫుల్ వాట్ కంట్రోల్ ఓవర్ దట్. మనం ఇప్పుడు ఏదన్నా బిచ్చగడికి దానం ఇచ్చామనుకో రూపాయి, వాడే తీసుకుంటాడు అది వాడిది అన్నట్టు ఇంకా, అవునా? ఆ బిచ్చగాడిది అయిపోద్ది అది. అలాగే ఎవరికన్నా దానం ఇచ్చాము అని అంటే ఇంకా అది మనది కాదు, వాళ్ళదే అన్నట్టు, వాళ్ళ ఓన్ది. ఇప్పుడు మనకి మళ్ళీ అది కావాలంటే మనం అడగాలి ప్లీజ్ నాకు ఇవ్వండి అనేసి. అప్పుడు వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేదంటే లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది కదా అది సొమ్ము. అలాగా ఈ వ్రతం చేశాక కృష్ణుడిని నువ్వు నాకు దానం ఇచ్చేస్తే అప్పుడు వ్రతం పూర్తవుద్ది అని చెప్తాడు నారదుడు. అప్పుడు సత్యభామ అంటది అయ్యో అలా ఇలా కృష్ణుడిని నీకు దానం చేస్తే నా వాడు ఎలా అవుతాడు, మళ్ళీ మీ వాడైపోతాడు కదా అని అంటే అదేం లేదు, నాకే కదా ఇచ్చేది, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, కానీ దానంతా బంగారం ఇవ్వాలి నాకు. కృష్ణుడు అంత కృష్ణుడు ఎంత ఉన్నాడో అంత అంత సేమ్ వెయిట్ బంగారం నాకు ఇస్తే నేను నీకు కృష్ణుడిని ఇచ్చేస్తాను అని అంటాడు. అయితే సత్యభామ అంటది అదేంటి బంగారమ్మా, నా దగ్గర చాలా ఉంది, మా నాన్నగారు సత్రజిత్ ఆయన దగ్గర సమంతకం అని ఉండేది, రోజుకి 60 బార్ల బంగారం పెట్టేది, సో నాకు బంగారంతో ప్రాబ్లమే లేదు, మీకు ఎంత అంటే అంత ఇస్తాను, కృష్ణుడు ఎంత ఉంటాడు, కృష్ణుడు వెయిట్ అంతా, నా దగ్గర చాలా ఉంది బంగారం, నేను ఇచ్చేస్తాను, సరే వ్రతం చేద్దాము, దాంతో కృష్ణుడు నావాడు అయిపోతాడు అని చెప్పేసి అని నారదమునిని వ్రతం చేయమంటుంది. నారదముని చెప్తాడు ఎలా చేయాలి ఏంటి అని, మొత్తం అయిపోద్ది లాస్ట్కి వ్రతం, లాస్ట్కి కృష్ణుడిని దానం చేసే టైం వస్తుంది. సో ఆ ప్రొసీజర్ కూడా ఫినిష్ చేస్తుంది సత్యభామ, కృష్ణుడిని దానం ఇచ్చేస్తుంది నారదమునికి. తర్వాత నారదముని అంటాడు, నారదమునికి దానం ఇచ్చేసింది కదా, తర్వాత నారదముని ఇప్పుడు నాకు బంగారం ఇచ్చేస్తే నేను మీ కృష్ణుడిని ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు ఈ పిక్చర్లో చూపించినట్టు సత్యభామ కృష్ణుడిని ఒక సైడ్ కూర్చోబెట్టేసి ఆ బ్యాలెన్స్లో ఆ తరాజులో ఒక సైడ్ కూర్చోబెట్టేసి కృష్ణుడిని ఇంకో సైడ్ బంగారం పెడుతూ ఉంటుంది. కొంచెం ఆమె అనుకుంటది ఒక 100 కేజీస్ బంగారం అయితే సరిపోద్ది అనుకుని ఫస్ట్ 100 కేజీస్ బంగారం పెట్టుద్ది. అయినా కృష్ణుడు ఇంకా బలం ఇంకా వెయిటే ఉంటాడు, కృష్ణుడికి చాలా వెయిట్ అయిపోతాడు. అయితే సత్యభామ అనుకుంటుంది అదేంటి కృష్ణుడు ఇంత వెయిట్ లేడే, నేను 100 కేజీస్ పెట్టినా ఇంకా కృష్ణుడు వెయిటే ఇంకెక్కువ వెయిట్ ఉన్నాడేంటి అని చెప్పేసి ఆలోచిస్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ ప్యాలెస్ లో అన్ని బంగారం ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది అక్కడ. అయినా కృష్ణుడు ఇంకా హెవీగానే ఉంటాడు. మళ్ళీ ఇంకా అందరిని పిలిచి ఇది తీసుకొని రండి, అది తీసుకొని రండి, ఆ బంగారం తీసుకొని రండి, ఆ లోపల ఉన్న తీసుకొని రండి అని చెప్పేసి అందరి వాళ్ళ చెలికత్తెలు వాళ్ళ సర్వెంట్స్ అందరినీ తేండి అని చెప్పుద్ది. అన్ని తీసుకొచ్చి పెట్టినా ఇంకా కృష్ణుడు హెవీగానే ఉంటాడు. అయ్యా ఇంకా సత్యభామకి కంగారేస్తుంది, అయ్యో ఇదేంటి నా దగ్గర ఉన్న బంగారం సరిపోవట్లేదు, ఏంటి కృష్ణయ్యని కొలుద్దామంటే అని చెప్పేసి చాలా కంగారు పడిపోద్ది. ఇంకా నారదముని అంటాడు ఏంటమ్మా సత్యభామ అయిపోయిందా బంగారము, ఇంకా ఉందా, నాకు కృష్ణుడు అంతా ఇస్తా అన్నావు కదా, మరి ఇవ్వకపోతే నేను ఎట్లివ్వను కృష్ణుణ్ణి, నువ్వు బంగారం అంతా కలెక్ట్ చేసినాక పిలువు, నేను ఇప్పుడు కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోతున్నా అనేసి కృష్ణుని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు నారదముని. ఇంకా సత్యభామకి ఏడుపు వస్తూ ఉంటుంది, అయ్యో నేను కృష్ణాన్ని నా సొంతం చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు నారదుడు పట్టుకెళ్ళిపోతున్నాడు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా అవుతూ ఉంటే రుక్మిణికి ఎవరో చెప్తారు ఇలా అయింది, సత్యభామ ఏడుస్తున్నారు, కృష్ణుడినేమో నారదముని తీసుకెళ్ళిపోతున్నారు అనేసి రుక్మిణికి చెప్తారు. అప్పుడు రుక్మిణి పరిగెత్తుకుంటూ వచ్చి సత్యభామతో పర్లేదు నేను చూస్తాను అని చెప్పేసి అని ఒక తులసి దళం తీసుకొస్తుంది, ఒకటే తులసి దళం, ఒక ఆకు తులసి ఆకు చిన్ని చిట్టి తులసి ఆకు తీసుకొచ్చి పెట్టుద్ది ఆ తరాజులో ఒక సైడ్ పెట్టుద్ది. అప్పుడు కృష్ణుడు చాలా తేలికైపోతాడు, ఆ తులసి దళమే బరువు అయిపోద్ది. మీకు పిక్చర్లు చూపిస్తున్నారా, కనిపిస్తున్న పిక్చర్లో ఒక ఆకు ఒకటే ఉంది చూసారా, అలా దండం పెట్టి తులసి అమ్మకి దండం పెట్టి ఆ తులసి ఆకుని దానిలో పెడితే కృష్ణుడు చాలా లైట్ అయిపోతాడు,
తులసి దళమే వేటెక్కి ఉందన్నట్టు. అది అలా పెట్టి, అలా పెట్టంగానే కృష్ణుడు ఆ నారదముని ఆ తులసిదళను తీసుకొని కళ్ళ కదుకొని నెత్తిలో పెట్టుకొని థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చాలా బంగారం కంటే విలువైన తులసిదళాన్ని నాకు ఇచ్చారు అని చెప్పి కృష్ణుడిని సత్యభామకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు సత్యభామ అంటది రుక్మిణీదేవితో, రుక్మిణీదేవి నువ్వు చాలా గ్రేట్, నేనే గ్రేట్ అని చూపించుకోవడానికి ఇవన్నీ చేశాను, కానీ ట్రబుల్లో పడ్డాను, నేనే ప్రాబ్లంలో పడ్డాను, కానీ నువ్వు వచ్చి నాకు చాలా హెల్ప్ చేసావు, కృష్ణుడిని కాపాడుకొని ఇచ్చావు, ఇప్పుడు ఈ తులసి దళము ఎంత విలువైందో చెప్పావు, చూసావా కృష్ణుడికి బంగారం కన్నా తులసి అంటే ఇష్టం అని ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. అంత పవర్ఫుల్ తులసి దళము, అంత పవర్ఫుల్ అన్నట్టు కృష్ణుడికి, కృష్ణుడికి అంత ఇష్టమైంది కాబట్టి మనం ఈ పురుషోత్తమ మంత్లో ఈ కృష్ణుడికి ప్రీతికరమైన తులసిని పూజిస్తే కృష్ణకి చాలా హ్యాపీ అవుతాడు. అలాగే ఒక తులసి దళంని కృష్ణుడికి కూడా, కృష్ణుడి ఫోటో ముందరో కృష్ణుడి డీటీ ముందరో తులసి దళంని కూడా పెడితే చాలా మంచిది ఈ మంత్ మొత్తంలో. ఈ మంత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నచ్చిందా స్టోరీ మీ అందరికి? ఇవాళ చాలా స్టోరీస్ నేర్చుకున్నాం కదా మనము, కూర్మావతారం గురించి నేర్చుకున్నాము, ఏకాదశి నేర్చుకున్నాము, చాలా బాగుంది మాతాజీ, చాలా బాగుంది మాతాజీ, పురుషోత్తమ మాసం గురించి చాలా బాగుంది. థ్యాంక్ యూ యా. ఇప్పటికి మనకు లేట్ అయిపోయింది, మనము చాంటింగ్ చేద్దాము, చాంటింగ్ చేసి ఈ రోజు క్లాసు ఆపేద్దాం, సరేనా? 27 times చాంటింగ్ చేద్దాం. నేను మహామంత్రం లాస్ట్ టైం చెప్పినట్టు నేను 27 times కౌంట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు మహామంత్ర చెప్పండి. ఓకే, అందరికి తెలుసు కదా మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నేను చేస్తాను, నాతో పాటు మీరు అందరు కూడా చేయండి. ఓకేనా? కళ్ళు మూసుకొని మంచిగా మనం చెప్పే మంత్రము మహామంత్రము మనకు వినిపించాలి, అంత మంచిగా పలకాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే వెరీ గుడ్ ఈరోజు చాలా మంది మంచిగా కూర్చొని దండం పెట్టి ఇలా మంచిగా చేశారు జపము ప్రఖ్యాత్ కొంతమంది అన్నోన్ నేమ్ అని ఉంది తెలీదు నాకు వైష్ణవి వీళ్ళందరూ విష్ణుమూర్తి కూడా చేశాడు కానీ మధ్యలో నీళ్ళు తాగాడు అలా హరే రామ హరే రామ 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 హరే ఇలా మనకి ఎవ్రీడే చేస్తున్నారా మీరందరూ ఎంత మంది చేశారు ఎవ్రీడే ఇక్కడ రేజ్ యువర్ హ్యాండ్ ఆప్షన్ అది క్లిక్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది ఎంత మంది చేశారు రేజ్ యువర్ హ్యాండ్ అది క్లిక్ చేయండి ఓకే ఎవరెవరు చేశారు రోజు చాంటింగ్ వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్ చేయండి ఇప్పటికి 3 రేజెస్ అయ్యాయి అక్కడ కాదు స్క్రీన్ లో కాదు ఇక్కడ ఒక బటన్ ఉంటది క్లిక్ చేయండి బటన్ క్లిక్ రేజ్ హ్యాండ్ అనే ఒక బటన్ ఉంటది అది క్లిక్ చేయండి వెరీ నైస్ ఏం బటన్ మాతాజీ రేజ్ యువర్ హ్యాండ్ అనే ఒక బటన్ ఉంటది దాన్ని క్లిక్ చేస్తే నాకు కనిపిస్తుంది మీరు రేజ్ చేశారని వీడియోలో కాదు వీడియోలో వీడియో కంటే దీంట్లో చెప్పేడితే నాకు తెలుస్తుంది ఓకే వెరీ నైస్ ఎవ్రీడే చేయండి చాంటింగ్ ఇప్పుడు ఎస్ పని యూ హ్యావ్ ఎనీ డౌట్ వల్లభ నువ్వు కూడా చేసావా చాంటింగ్ ఎవ్రీడే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ నైస్లీ లిసనింగ్ టు ద క్లాస్ స్టోరీస్ అండ్ ఆల్సో యు ఆర్ చాంటింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఎక్కడేమి లేదు నా ఆహా ఆప్షన్ కనిపించట్లేదా నీకు దట్స్ ఓకేలే సర్లే పర్లేదండి తర్వాత నీకు చూస్తే తెలుస్తుంది పేరెంట్స్ ని హెల్ప్ అడిగితే కనిపిస్తుంది కానీ ఓకే ఈరోజు మనం ఈరోజు మనము చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిట్కా చెప్పనా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు గుర్తుండాలి ఎప్పటికీ అని అంటే మీరు మీ అమ్మమ్మకో నానమ్మకో అత్తకో ఎవరికన్నా పిన్నికో బాబాయ్కో ఎవరికైనా ఫోన్ చేసి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకు కూర్చోబెట్టి ఈ స్టోరీస్ అన్ని చెప్పండి అప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఓకేనా మీకు మీకు ఇష్టమైన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఈ క్లాస్ అటెండ్ అవ్వట్లేదు అనుకో వాళ్ళకి ఫోన్ చేసి ఈ స్టోరీలు ఇట్లా నేను కొత్త స్టోరీలు తెలుసుకున్నాను అనేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఓకే అప్పుడు మీకు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది ఇంకా పక్కన వాళ్ళకు కూడా కొత్త స్టోరీ తెలుస్తుంది కృష్ణ గురించి తెలుస్తుంది ఓకేనా ఓకే సీ యూ నెక్స్ట్ వీక్ సేమ్ టైమ్ ఎస్ ఎనీ క్వశ్చన్ చాట్ అంటే ఏంటి ఏన్నానా హరే కృష్ణ మాత చాట్ హరే కృష్ణ మాతాజీ చాట్ కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఇంకా అందరూ డిస్కనెక్ట్ అవ్వచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి లేదంటే ఇంకా డిస్కనెక్ట్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ సీ యూ నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ బాయ్ హరే కృష్ణ హరే కృష్ణ చెప్పండి మాతాజీ చిన్మయ్ వాళ్ళ మదర్ అండి చెప్పండి
మాతాజీ లాస్ట్ టైం కూడా నేను రిక్వెస్ట్ చేశాను మాతాజీ, ఏంటంటే రికార్డింగ్ ఒకటి పంపించండి మాతాజీ, ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. ఈ వీక్ రికార్డ్ చేశానండి, నేను పంపిస్తాను. లాస్ట్ వీక్ రికార్డ్ చేయలేదు అందుకని పంపించలేదు. ఈ వీక్ రికార్డింగ్. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే అండి. మాతాజీ మీరు ఒక పిక్చర్ మాతాజీ